అంది వచ్చిన శాస్త్ర పరిజ్ఞానం వ్యవసాయానుబంధ పరిశ్రమగా ఉండే పాడి పరిశ్రమ రూపురేఖల్ని మార్చేసింది దీంతో మేలు జాతులు నూతన యంత్ర పరికరాలు ఆధునిక సాంకేతికత పశువుల కొట్టాల్లో ప్రవేశించింది పశు ప్రదర్శన హైటెక్స్ కెక్కింది రాజధానిలో మూడు రోజుల పాటు నిర్వహించిన డైరీ ప్రదర్శన మారిన పాడి పరిశ్రమ తీరుతెన్నులకు దర్పణంగా నిలిచింది అరుదైన జాతులు ఆధునిక యంత్రాలు అత్యాధునిక పరిజ్ఞానానికి వేదికగా నిలిచిన రెండు వేల పద్నాలుగు డైరీ షోకు రైతుల నుంచి స్పందన అంతగా కనిపించలేదు హైదరాబాద్లోని హైటెక్స్ హైటెక్స్లో యాక్టివ్ సంస్థ పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ షో ఆధునిక పరిజ్ఞానానికి అద్దం పట్టింది పలు రకాల యంత్ర పరికరాలు పశువైద్యంలో వచ్చిన మందులు వ్యాక్సిన్లను తెలియజేసే స్టాళ్లను ప్రదర్శించారు పాలు తీయటం మొదలు పశువులను కడిగే వరకు రకరకాల ఆధునిక పరికరాలు యంత్రాలు అబ్బురపరిచాయి క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్లో ఒక భాగమైనటువంటి ఈ మిషన్లన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి ఇవి పర్టికులర్లీ ఇన్ విలేజెస్లో ఎవరైతే పాలు ఉత్పత్తి చేస్తారో వాళ్ళకు సరైన ధర కోసం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చే ఈ మిషన్ల ద్వారా కంప్యూటర్ చేయడం ద్వారా దాంట్లో ఉండేటువంటి డేటా మొత్తము వాళ్ళకి మన మెయిన్ డైరీ సర్వర్కి వెళ్ళడము సర్వర్ నుంచి బ్యాంకర్కి వెళ్ళడము బ్యాంకర్ నుంచి డైరెక్ట్ ఏటీఎం ద్వారా మిల్క్ ప్రొడ్యూసర్ తన యొక్క డబ్బులు తీసుకునే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది సార్ అయితే రకరకాల మిషన్లు మా దగ్గర ఉన్నాయండి పాల ఉత్పత్తిదారులకి సొసైటీలకి తర్వాత యాజ్ వెల్ ఆస్ డైరీ ఫార్మ్స్కి కూడా మా దగ్గర టెస్టింగ్ క్విప్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి సార్ పశువులకు సంబంధించిన రోగాలకు సంబంధించిన యాంటీబయాటిక్స్ డ్రగ్స్ సంబంధించినవి తర్వాత డైరీ డెవలప్మెంట్ కొరకు ఫీడ్స్ సప్లిమెంట్ సంబంధించిన ప్రొడక్ట్లు కూడా మేము మార్కెట్ చేస్తూ ఉన్నాం సో ఆవులకి ఒక పది పశువులు ఉన్న వాళ్ళకి ఐదు నుంచి ఆరు నిమిషాల్లో ఒక పితికే మిషన్ అండి ఇది సో దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మీకు ఇది గేదెలకు తీసేది రెండోది ఆవులకు అయితే ఇది పాలు బితికే మిషన్ అండి ఇది మాన్యువల్ మిషన్ అనమాట ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీయవచ్చు దీంతో ఈ దీ ఈ పద్ధతి ద్వారా మనకి హైజీనిక్ పద్ధతిలో పాలు తీయడబడుతుంది ఐదు నుంచి ఏడు నిమిషాలలో ఇరవై లీటర్ల మిల్క్ను తీయవచ్చు అనమాట తర్వాత ఇది ఇంట్లో లేడీస్ కూడా ఈజీగా వర్క్ చేసుకుంటూ ఆపరేట్ చేసుకోవచ్చు సార్ పశుగ్రాసపు కొరత వేధిస్తున్న తరుణంలో డైరీ షో ఏర్పాటు చేసిన ఆరు రోజుల్లో గ్రాసాన్ని పెంచే పరిజ్ఞానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సమయాన్ని శ్రమను డబ్బును ఆదా చేసే ఎన్నో రకాల పరికరాలకు డైరీ షో వేదికైంది లాస్ట్ ఇయర్ అంత రెస్పాన్స్ అయితే లేదు కానీ ప్రస్తుతానికి చూస్తే మరి రైతులు పర్చేస్ పవర్ ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉందో లేకపోతే ఏంటి అనేది కూడా ఆలోచిస్తున్నాం అన్ని రకాలుగా ఈ నానో వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వ్యయంతో ఉంది అది ఇన్వర్టర్తో కూడా పనిచేస్తూ ఉంది సో ఇది లక్షా డెబ్బై ఐదు వేలు అంటే ఐదు క్యాటిల్స్ ఐదు యానిమల్స్ ఉన్న వాళ్ళు పుష్కలంగా వాడుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అది గతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పెట్టింది ఇంకా బాగుంది ఈసారి ఇంకొద్దిగా తక్కువగా ఉంది పలు రకాల అరుదైన జాతులు రాష్ట్రానికే వన్నె తెచ్చిన జాతి పశువులను ప్రదర్శనలో ఉంచారు అయితే హైటెక్స్లో ఏర్పాటు చేయటం వల్ల నగరవాసుల సందడే గాని రైతుల నుంచి పెద్దగా స్పందన రాలేదు